మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా విడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటన సినిమా కథ అంత పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు చీటింగులు, అవసరమైతే బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్, ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. అసలు సాది పేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పు తెస్తావు వెళ్ళి ఈ కప్పును తెచ్చావు నాకు. నువ్వేగిపోయా బాబు, ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదర్ దునపోతుంది దాటించాలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంటే కొడుకులు ఎక్కడ తెచ్చారా? పంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్త్ర అపహరణమే శాస్తి. దుశ్శాసన సీరలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. ఇది రిహార్సల్స్, సీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బా, ఛాన్స్ దొరికితే చాలు, చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే, అన్న బన్నీ నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ కట్టేసి మన అడిగినాడు ఎంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరు ఒక్కటే, తల్లులు వేరు కావచ్చు, తండ్రి ఒక్కడే, ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి, ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బత్తయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండో. ఏదో కుస్తీ పోటీలే, ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా. గాని ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్మాళ్ళిద్దరు బస్ కిల్లీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ్రా మనిషి కోరాల, ఏదో మాధురి దీక్షిత్ రాత్రి రాత్రి సూట్ కుట్టించుకున్నాడు మన గుడ్డే గడి చేత. ఏదో సీక్రెట్ లో బొత్తలు దప్పు కుట్టించాడు, అయినా పర్లేదు సూట్ సూటే. చెప్పండి ఎక్కడ మనిషి కోరాల? చెప్పేనా, ఇది నీ వల్ల కానిపనని. నిశ్శబ్దం, హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు, అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపు ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం అంటే ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు, కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీష కొయిరాల గాని ఒకవేళ ఆవిడ తీరు పట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచన్మాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనిషా కొయిరాల, మనిషా కొయిరాల, అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు? నువ్వు బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మందత్న సినిమా ప్రైల్ లెక్స్ వెళ్ళు, అందులో ఆ పిల్ల నా లేదే. ఓరే ఏదమన్నారా,
సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకు నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కోయిరాల కూడా, ఓయ్ నువ్వు వెళ్ళిపోయి నాలుగైదు అనౌన్స్మెంట్లు చేసేసుకో, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఏంటి దాడిరే పడవలు స్ట్రైక్? అక్కడ ఇద్దరు పడవలు కొట్టుకుంటున్నారు, కొన్ని వందల మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ గుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరు కొనుక్కునే వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను, రండి. అందుకే రావడం నేర్చయింది. అమ్మాయి మా కుక్క మూతిగల నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో తది మాట్లాడేసేయండి. ఏంటే అమ్మాయి గారు, మనోలే సెయ్యి చూపించండి. అమ్మాయి గారు మీరు వాళ్ళతో వెళ్ళిపోండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకున్నాను. ఏంటంటే వెళ్ళడే వెళ్ళండి. అయ్యి బాబాయ్ హీరోయిన్ వచ్చింది, హీరోయిన్ తప్పండి. అలా సోన్ ఎవరేది? అయ్యి బాబాయ్ కాల్తో కిసాడే వచ్చినాడు. అయ్యి బాబాయ్ అమ్మాయి బొమ్మలా ఉంది. ఏయండి ఇదిలో అన్నయ్య ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా ఏట్ర కూసావు? నేను సబీనా పౌడర్ తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూచాను? ఇప్పుడు కూతావరా? నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. అయ్యి ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. హాయ్. నాది సీకిపోయిన మొలతాడా? ఏమో నేనెప్పుడు చూచాను, తెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారనే? ఈ గొడవ ఏదో తెలిసే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. లారా లా, ఒరే ఇంతసేపు అందయమనే మమకారం చూపించాను, ఇక మమా లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసెట్టాను అంతే. అబ్బా కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో ఎవరా నెగ్గింది? నేనే. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రామ్ పండు గెలిపొందాడని ప్రకటిస్తున్నాను. సపోర్ట్లో ఇప్పుడు మనీ సక్కువ ఇరాలా మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ సపోర్ట్లో మేడ్ ఇన్ ఇండియా,
కలుపుకు నివారించగలవని నేను ఊహించానా? భారతి రాజా రవి తేజ పది జన్మలకి పరదాసినిగా పడి ఉండమని పది దేవుడిగా రారా. ఈ హార నేను వందుకోవయ్యా, జోహార నేను జోడుకోవయ్యా. నీ వేగం మేడ్ ఇన్ ఇండియా, నీ వాటం మేడ్ ఇన్ ఇండియా, నా గుండె కొల్లగొట్టే ఐశ్వర్య రాయ్ అనలే, నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాటడానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు చేయాలి? మనీషా కొయిరాలా వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాలా కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను, గానీ నీ మెళ్ళ మాత్రం మాలేను. అయితే నిన్ను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. అందరికీ ఇదే చెప్పడం, ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో, అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాధులు లేచిపోతాం. మేము చూసుకుంటాగా, ఈ రాత్రికి ఊళ్ళో ఉండుకో, రేపు గుట్టిచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, నీకు సిగ్గు లేదు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోకున్నా. నీ దండకి నీకు వద్దాను. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేతాను, ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను, నల్లకొడి చికెన్, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను, తినవే బాబు, తిను. ఆగింది, తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి, మళ్ళీ నేను గోకినట్టా? వద్దులే, తింటాను. అది ఇప్పుడేస్తావా, పొద్దున్న పడవెక్కే ముందేస్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్నే పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకో. అనుకో, శోభన నుంచి షష్టి పూర్తి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు, అన్నం ఎట్లేదు అని. ఇదిగో నీకేదో పోయే కాలం వచ్చి నోటుకొచ్చిందంతా పేల్తాను. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపేయి, చంపేసి నాకు దండేసి, చంపేయి. నేనేయను. అయితే దండ ఎంచుకునే దాకా సావను, వస్తాను. పొద్దునే మాట్లాడుకుందాం, తలుపేసుకో.
లేలే పడది, ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్య బాబు వద్దండి, ఎవరు చూస్తే బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద పడవతి. రామ పనులు కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలకు మరి ఇస్తావా? వందా, నేను నోట్ ఒకటి ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా, మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదేదా తూ ఆ కడతాడు. ఏం కట్టకూడదా? కట్టచ్చు, ఇది నా మెళ్ళ వేసెత్తే. వేయను వేయను వేయను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అంతకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుండే. ఏదోలా పంపించేద్దామంటే రాంపండులో ఏలేటట్టు అవుతుంది. మిస్కిన్ గురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయం ఏంటి? నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు కట్టించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ శక్తి పడ్డంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం, ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన బురకాయలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పదు. పేరెడితే చెప్పచ్చా? ముఖం మూసుకుపోతా. ఆ సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో రాంపండు, గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు. హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేము ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ జారహా హై. పడవ మీద దుబాయ్ కా? అరే ముస్లిం లేడీస్ సే రోడ్ మే బాత్ కర్నే కో శరమ్ నహీ హై. చలో బహన్, చలో చలో చలో. గుర్తుపట్టలేదు రోహి. అమ్మ నా ఫిగర్ అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా వాళ్ళు డకైతీలు. అవునరా, ఒక కూళ్ళో ఒక వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్. ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? ఒరేయ్ సత్తిపండు, ఇందాక రామ్ పండ్ గారు మనల్ని గుట్టుపట్టి ఉండుంటే ఇటుకుపోతే తెచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండివ్వండి. యాదవని నిజమా? ఏవే మా యదవల్ని కూడగట్టుకుని నా శివులో సింతకాయ ఎట్టేస్తావా? నాకు దండకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతే పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోతుంది. ఎలా రాంపండు, మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి, ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళినావు, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగస్పాట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నేను ఆడగానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి, కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాల్ పట్టర్ అంటే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా మరి ఉదోటి కాడా? అవునా, మరి ఐడియా ఇచ్చావరా? మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. చదవగండు. కొర్ణాయాలకి ఎక్కడ అంటించాలో తెలియదు. దోలు తీరిందా? తీరింది. కోకల పాలెం ప్రజల కళ్ళకి దొరికింది. నిన్ను ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అనమైపోనాది. యాదవ్ బసలను యాదవ్ ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని ప్యాసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశమిస్తే ఆ డైలాగు చెప్పడానికి నోరు తిరగదా? ఏం తిరగక్కర్లేదు, ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామర ఎంత దెబ్బ తినిస్తుందో. మొల మొల మొదట మళ్ళీ అంపాపలు పడిపోతున్నావు ఎన్నో నెల.
ఎల్లెక్కడమ్మా పాడు? వారం రోజులు అయ్యింది. వారం రోజులకే సాగిన బాణం అయిపోతేని పదనానికి పెద్ద గడిపేటంత అయిపోతాము. ఏం చేస్తామమ్మా? చేసిరోడాలంటే ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా. ఎవడా? మా నోటు పాతికి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసినాడు ఆడా. ఏంటి, మీకు కూడా నోటు పాతికి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి ఇంకా నయ్యం? మా అమ్మాయి అలాంటి చేయదు, నేను చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు? తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉంది. మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు. ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సెలన్స్ ఇక్కడ మొక్కను కొట్టేస్తాను. పద పద అమ్మా కడుపు జాగ్రత్త. పద పదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక సౌతికి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవీ నవరాత్రులకి రామాంజన యుద్ధం పెట్టుకుంటే ఆ సీత రెండు సీన్లు ఆడిందో లేదో మూడు రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో పెట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారో? ఎక్కడేస్తున్నారో? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పను. చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుతే దొబ్బుద్ది, అవసరం మంది. మీరంతా ఎక్కడికిరా? ఒకవేళ ఏ కాళ్ళో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అల్లో 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 రాంపండి గారు, ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో? అది మరి పోస్ట్ అన్న చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవతున హీరోయిన్ తెచ్చారు మన పక్కన సూట్ కాల. వద్దు పొమ్మన్నాను. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఇరగదీసేద్దాం. గొప్ప ఉత్తరం తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు. నేను ఇదిగో మొన్న వాళ్ళ అనెత్త కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకీ తెల్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమో అని. ఇంకా నాకు కాలుది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. యదవాని, నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క టేకు. అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మస్త్ యంత్రంలో గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరెత్తేస్తున్నావు, ఇక చూసుకుంది. పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లినేవదు. ఏరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముస్తోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి, మత్స్య యంత్రము కొట్టినే తల్లి మత్స్య కంటేనే తెచ్చిన, మత్స్య యంత్రము ఇది సంస్కృతం సంతకదోల. మామూలు భాషలో చెప్పాలి అమ్మకి ఇలాగ ఆటాణ రాగమేసి. చక్రంలో చేపని కొట్టినాడే
కళ్ళ పాపని పట్టినాడే, చూడు చక్రంలో చేపని కొట్టినాడే, ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే, చూడు చేపని తెచ్చారా బిడ్డలారా, అయితే పంచుకు తినండి బాబులారా. ఇన్నావా ఇన్నావా తమ్ముడా ఇన్నావా, అమ్మన్న మాటిన్నావా తమ్ముడా, ఇంకా సొంత వీటయ్యా నీ తిమ్మడా, అందుచేత ఈ పిల్ల నాకు హాలి కావాలా, నాకు కావాలా, మాకు కావాలా. అమ్మో నేనొల్లా కోను ఈ బుల్లిని బొగ్గేయలేను, కష్టపడి కొట్టుకుని వచ్చాను నేను నీకెట్టాకిచ్చిస్తాను. అది లెక్క, అసలు రామా కన్నా ఇంకో పులిగొల మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే, పక్కల లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు వేస్తాలే. కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తుమ్మిగా, నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా. చేతిలోన చిక్కవెగ్గుమ్మా, ఇంకా నీకు దిక్కెవరమ్మా, దెక్కు నీకు చల్లేవమ్మా. స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. ఇది భారతం కాదు రే, మన ఊరు భాగవతం. ఎళ్ళొస్తా సత్తిపండు, రావణాసురుడు లాంటి రామ పండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు, ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇయ్యాలి లేనట్టు, నిన్న లేని కడుపు ఇయ్యాలి ఇళ్ళకు కూడా వచ్చింది.
ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? తుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాయిబు కొట్టుకెళ్లి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టబోయి ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. అండే బోజయ్య గారు, వంకర తాడు చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నెల్లాగారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నువ్వు? చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా? చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు? నేను చచ్చినా చస్తాను, అవతలు నా కళ్ళు ఏంటి? ఇంకు ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాపం మీరే పోతారు. రేవు దాటిసం, రండి రండి. మీ నాన్నగారి కలెక్టర్ అంటగా ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నాని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు, వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప, వాడిని అబద్ధం చెప్పడరా. నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. చూసానే తొంగ నా కోడి. నేను రేవు దాటలేను అన్నావుగా, పండు దండ పొట్లోనే ఉందా? పండు తీసి మొలకాడు కింద కట్టుకో. పండు వస్తానే చాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రాంపండు గుడ్ బై. నా పేరు గేదెలు తిడతావరా? ఊరుకోడా, మీ పేరు గేదెలు ఎందుకు తిడతాను? గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకునే పోతే టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎందుకేటండి, అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? పెళ్ళి వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదండి, మీ కడుపు పుట్టాలి కడుపు ఉంటుంది కదా. చంపేస్తాను. ఏదో మాట వరుస కంటే అలా పిల్లలు అయిపోతారు ఏంటండి? అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడ నుంచి చిర్రెత్తికి వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నాం అండి. ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి చదువుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. మనం టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేశాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగారికి ఇచ్చేశాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి, అది అలాగే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తిరగదు బాబా. మీరు మా పాలేరు గారండి. తండాలండి, నా పేరు సొట్టారి కూడా అండి. ఇన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునేవాళ్ళు ఎవరూ కనపడలేదు. నానా ఒరే, నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు, హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పెట్టరా? ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బొండాలు తెమ్మంటారండి. ఎన్ని బొండాలు తేవాలన్నా ఇదా పాలేరు నేనా మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు మిషన్ లాగేసరిగా నాక 10 ఏళ్ళ నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మంది సొంతలో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మంది సొంతలో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కొంపలీ సాసంలోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటివాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. చంద్ర, చెవిటివాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట బట్ రాజమండ్రి నల్లమందు సందు స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయండి, మరి వదిలేస్తాను ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్ట పగల నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నావు? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారే. నువ్వు దియాహిని. ఏయ్ నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బొండాలు అక్కడ పెట్టు. ఏమో
ఈ సోత్రాది కూడా సంగతి నీకు తెలీదు. ఎరో, ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఈ ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేటి చెప్పు. చెప్తా ఎనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకొడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? చేతబా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియా, ఎన్న మాట కథ. ఎకరమా, 2 ఎకరాల, 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవ కెనకమాలు ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో దొరకొసుకుందరు. కానీ ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెబెట్టిపోయినగా, ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా మన మాట కాదండు. నువ్వే కరెక్ట్, చెబెట్టిపోయి. మరి మేము వెళ్ళేస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి వెధవ వినిపించి ఉండదు. చాలండి, వెధవ కక్కొత్త పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరకదు. పోనీ, అక్కడి నుంచి తెప్పించిస్తాను. ఉన్నది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దెబ్బ పెట్టేస్తాను. ఏమి అనుకోకండి, ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్కరాయనే. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావా చెవుడా? ఆ నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దాం, సామాన్ సర్దండి. సంబంధం కుదిరినట్టిరా, మెల్లిగా బొట్లో వేసాను. ఇది చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునులే బాబు, అది మహా చెవిటి పీనుగా పడు తినేసాడురా. యా ఊరికెళ్ళి ఎదవాలా, మీగా సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలగొట్టును గుడి చేసుకుని కలుపు తీరులో పోదాం. కలుపు తీరకి వెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసీ కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడు పిల్లల మీద బిందులోడు పెత్తనం లాగా ఊరోడు భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? బాలయ్యటం చూడండి. బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల, ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వేర్ ఇస్ మై బెడ్రూమ్? ఏ, ఎవరు నువ్వు? ఆంటీ, నేనెవరో నీ ముగ్గురికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఏ నీళ్ళు ఎట్టు? ఏ నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏ, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు వినగొడతావు. ఇక మీదట నీకంత లేదమ్మా. అంకుల్, ఫాలో మీ, నా బ్యాగ్ ఒట్రా. ఎత్తమా. అలా సూత్తా నిలబడతావుంటే దాన్ని మెడబెట్టి బయటికి గెంటే. ఆంటీ, నలుగు పెడతానని రావేంటి? నిన్ను సంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో కొప్పి ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎదవాస్తే మొత్తం ఆస్తి మరి సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి, మనం కలిపి తెలు పోదాం. ఇంకా ఆగిపోలేదు అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. యహ ఊరుకోండి, ఏదో కాగ్గోలా. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారు. అయితే వెళ్దాకడే. దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా, ఉద్దుట్ నుంచి అడుగుతుంటే నా కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు, ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా, పాలు ఇవ్వలేదంటే ఎలాగతారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు? లీటర్ 15 రూపాయలండి. అలా కాదు, కానీ పావులా తగ్గించుకురా. ఈ అబ్బా, నా గేదె పాలు నాకు పితకడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్, మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి. ఒసేయ్, ఉతికేవాడవే బట్టలు, నువ్వు బట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానమ్మగారా. ఒసేయ్, ఎక్కడికే బట్టలు ఎక్కడ చూస్తున్నావు? నీ దిగా అబ్బ.
పట్టిపోలే ఉన్నాం గారు. ఏదో కొడదు డేయ్ కొంచెవడే కొబ్బరికాయలు నువ్వు అడ్డుపో. ఏ కళ చూస్తున్నావు? నడిపోతే టాక్టర్ నువ్వు వేసిపోండి. ఆగిపో తప్పకండి. ఏదో న్యూసెన్స్ దానికి పీస్ఫుల్గా ఉండవరా? నాకు ఇదో టెన్షను. ఎదగొండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఎవరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి అమ్మోరే, ఆ సచ్చి పండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మైండ్ చేరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడరా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానరా, ఎక్కడరా వాడు? ఏడిసేపు దొరకాలి? అయితే అక్కడ ఉంటాడా లేకపోతే ఇక్కడ ఉంటాడా? ఆ బావిలో మాత్రం లేడా? నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా. ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పంచే అబ్బాయిలు దాంకాబ్బో రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా? నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు ఎరా, ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవా ఎదవా అని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లను రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. చచ్చిపోండు, రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పకే. కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, ఆకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగిచేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నానా ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండం ఇస్తాయి, అది తాగుతాయి, అప్పుడు దాని నోట్లోంచి నురుగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురుగాలు వేసి డ్యాన్స్ చాలు. ఇంకెళ్ళడే డ్యాన్స్ చేసి చేసి అలసిపోయావు. ఎందా ఏంటది ఇదికే వాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు, అందుకే బొండం చెల్లి తెచ్చాను తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నన్ను దెయ్యం ఉంటావరా? సన్నాసి వెదవా, పింజారి పింజారి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపా? అయ్య బాబు నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్ ఇంకా కాస్త పరద్దారు కలిపితే బాగుంటుంది. వేసే తెచ్చా. పోలీసు కొబ్బరి బాండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే
నువ్వు ఇంజనీర్ వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? తీలవచండి. పవిడి తడుతుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూరం చేశావు? కంచర్మాలండి. కంచర్మాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే, చూడు కంచర్మాల, ఈ కొబ్బరి బొండ ఎవరికి? మీకేనండి. ఈ బొండ మాత్రం తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపించండి. ఎల్లకల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ మందు వేసిండి. టెన్షన్ ఎందుకు? మిమ్మల్ని చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ పొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను, ఈ పొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ, యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ అవ్వడం కేటి యాదవ్ కక్కుతే ఇవ్వకండి. యావడికి ఇవ్వకండి. మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు తాక ఏం చేస్తామని? ఈ బొండ ఎవరు తాగదు, బయట పారేటం. చూసారా చూసారా అసే గారు, అందరూ ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తారంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కదనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుగా లేవే? బాబు ఎస్ఐ గారు బుద్ధి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్న గంగి చేయడు బాబు. నేను కడుపు తల్లి నువ్వు తాగింది ఎలకల మందు కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేను పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా, ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతం తొక్కేస్తున్నా. నేను అంత తొక్కట్లేదు. తొక్కట్లేదు అమ్మంటే నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే ఆదిగా, దాని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? కొత్తలను ఏటే మరి కులిపికి లేదా కొట్టరాటి అమ్మగారు కొట్టడం బా సిద్ధ కొట్టారు. నేను ఒంటి మీద చెయ్యేసావో, నీ పీక కొరగేస్తాను. చేసుకోమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు మోసేదల్లగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్టావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదల్లా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి. ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి? నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా, లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే, రేపటి నుంచి తుండుగుడ్డ కట్టుకుంటుండుగుడ్డ కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసుకున్నా నీకు భోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా సంపేస్తాను రే. ఎస్ఐ భయంకర్ని పిలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోదానుకున్నా, నేను ఎస్పి భయం కనిపిస్తా. అచ్చా గట్లు వస్తున్నావు? ఇలా మార్చేసిన అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు? మా బావా. ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు పడుక్కుని తింటాడు. ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడు లెటర్ రాస్తా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు, నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు. ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు యదవ. చివరికి ఆడే తాగేశాడు.
తను ఎలవా గెలవా తన ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జై రోజుల కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతలు కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసాపుడిచేయి. ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరగరవెళ్ళు. నేను వస్తున్నా. మేము వెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా మరో వచ్చి చదివినట్టు దానికి తెలీదు. 3000 అది ఏటన్న అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. సర్దికుళ్ళు ఉల్లిపోయి మీరు కాదు మోపు చేయద్దే సరిగుడ్డు వేసి తొక్కండి. రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది? మీరంతా ఎంత భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మద్రస్ కోట చేస్తారా? మద్రస్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపతి చంపేయబోయా చూడు అది ఏంటి? మా ఆవిడ ఈ చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లన్న రాసుకోర మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా మీరు ఇలా వచ్చారండి? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు? ఏంటి పురుడుకొచ్చావా? అది బాబోయ్ పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవులో తీసాను చెవులో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు చెవిటోడు అన్నాడండి. ఇదిగో అంతద్దు నువ్వు వాగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్ ఉండు. వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చట పడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను. వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏటే గుణపం ఏడు గుణపం గుణపం గుణపం. అగో మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి ఇక్కడ స్టేషన్ లో. ఇక్కడ ఇక్కడనా? ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు. ఈ మాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న మతికి వెళ్తారండి. దెబ్బ మీద పోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తానంట. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటే వస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా నేను ఆగను. ఆగితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతాను. ఏంటి ఏదో ఫోటోలు ఇవ్వకు. ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపెత్తున్నావు? బాయ్ ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాసి బాయ్. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. ఏమిటండి ముచ్చేల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు?
ముక్కామల టైపులో కాదే రావు గోపాలరావు టైపులో. తల్లిస్తే కదరక 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవతో అప్పల నరసం వచ్చి అడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పల కొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండును తీసుకొస్తా. ఇదేం ట్రైలే ఇరుక్కున్నా? వీడు మేనలు నడుస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో, ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు, ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో, పైగా ఆడు మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాసని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. నువ్వు ఆ మాట చెప్పాలేటి, నీకోసం నేను ఆ మాత చేయనేటి. నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలం ఫైల్మానైన మా జనకులనే తొలనాడినాడుగా ఆ నా దుస్తమేన మామ. ఎంత మదమెంత కంట కావరమెంత పొగరు, ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్ట చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుందా. నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రామ్ పొండునే కాదు. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి అదవా, పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఎదో నాటకాలు, కుస్తీ పొట్లు. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయం పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటునైనా మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనల్ని రాంపండంటవా? కొంతీసి కోరమేసి ఏర్దాసేమో ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఆడవునో కాదో తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడింది కట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే రామ్ పండుగడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడి రౌడీలు చేత ఈ కొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ ఎట్టేసాం అనుకో. అయితే వాడు మేనలుడు అనమాట. అవును. అయితే కళ్ళు మూసుకుని దేవుడు తెలుసుకో. ఎందుకు మూసుకోమంటే? అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? యా ఊరికెళ్ళే, మీతో నవ్వినా కోలే, ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్. కలిగి చేసుకోవాల్సింది మగవాడు అనిపిస్తున్నావు. ఎల్లి సెటగొట్టే యాగమని. మీ ఏలో సరే ఇవ్వండి, కొట్టేటుకుంటా. ఎట్టుకో. ఎత్తండి, ఏరుతారుగా. ఎరా, ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలేని కూడా చూడకుండా సెతగొట్టేస్తున్నావు. ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు, కొట్టు చూద్దాం.
మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆపలకొండగండి. మీకు మీకు ఏ పాత కొడలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఆ యదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు, ఆపలకొండ కదా, మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అవ్వకపోతుందా అని ఐదారేళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతే పుట్టకపోతారా అని పదేళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి ఇంక మనకు పుట్రు. ప్లీజ్ నేను చేసుకోబట్టిగా రాకపోతే నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడా తిరగకుండానే 12 బిడ్డను నా చేతికిచ్చింది. చనకి పాప చక్కగా ఉంది కదూ, ఏమిటి నిద్రపోతున్నావా? జానకి జానకి జానకి, అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మా అని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్, నీకు నాకు ఈ రుణాన్ని బంధం ఎందుకు? ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటావు? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి, అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి, అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్టణంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజమమ్మా. నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకి కూట్లో వదిలేసి పారిపోయిన పిరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తలకురువి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా. ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు, వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు, కానీ
వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో, ఇంతకాలం నన్నెందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి, అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను, రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, సారీ కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళివ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి, వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలొట్టించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికి బాకీలు పడి. నాన్న అంటది ఏంటి? పల్లెటూరు అండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు, ఈ పట్టణంలో మోసాలు. పిల్లలు లేని గొప్పింటి వాళ్ళు పోయారని తెలిసి కూతుండంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటది. ఎవరమ్మా నువ్వు? ఏను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న నానాసరు మనకు తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాదు అనమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంట వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావు అనమాట. నువ్వు కా చేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చిన వాళ్ళు కాదు, అప్పులు. ఈ ఆస్తి ఎలాగే సరిపోదు, కా చేయడానికి నీకే మిగులు. కోరమీసం వీరదాసుగా మార్చి అప్పల కొండతో కబాడీ ఆడిస్తా. అప్పలకొండ, నువ్వింత ఏదో పని చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా, నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందరా, ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా. నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా.
ఇవాళ వీడంతా చూస్తా. యహ ఊరుకోడే, ఏదో తినక ఎదలా, ఏదో కోతలో మీరేనో. ఈ మాటలన్నీ నేను అనేసాను అనుకుంటున్నాడా? మరి ఎక్కడికెళ్ళి కత్తిట్లు పిత్తున్నారు. ఎవర్రా? కోరమీసం ఈరదాసు. అంటే మా బావ. ఎరా, దున్నేవాడిదే భూమి. అది మాత్రం ఇతికేవాడివే పాలంటూ మాకు పాలు సుక్క కూడా లేకుండా చేయలేదు. అందుకని కొబ్బరి బొండలో విషమే సంపెత్తావేటి? ఆ విషయం నాకు చెప్పలేదే. ఎరా, ఈరదాసు మరదన్న ఇసంపెం కలిపి సంపెంత మగాడివిరా. ఆ బొండం తాగింది నేను. ఏమే? అవునవును. నువ్వు ఆ బెల్ట్ ఎట్టేసుకో. తొమ్మిది మంటలు చేశాన్రా. నాకు ఈ పంది కుక్కలు ఉప్మా కూడా పెట్టలేదు బావా. ఏమ్మా, ఏమీ తినకుండానే ఇలాయవా? ఎరా, ఏదోసం మరదన్నే కామెంట్ చేస్తావరా? చేస్తే మాత్రం బెల్ట్ చుట్టుకుంటావా? అప్పుడే ఏమయ్యిందిరా అప్పల కొండ, ఒప్పుకో వెంగిర మొత్తం తప్పుల తండ. అప్పు ఒక్కటా రెండా, అయ్యో అంతు లేకుండా చేశావు సిగ్గు పడకుండా. చాలే దించరా జెండా, దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలే చెయ్యక్క అందుకోకుండా. అదిరేలా నీతో కొత్త టైపు డాన్స్ చేయిస్తా చూడు డండడండ. అప్పుడే ఏమయ్యిందిరా అప్పల కొండ, మొత్తం తప్పుల దండ. మనకి తీసుకుని చేతులే అయ్యగారివి, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ తప్పింది. తప్పు ఆయింది కాదు, నడ మంత్రం తీరిది.
ఒసే మరదలా. ఏయ్ ఏమే ఏం చేస్తున్నావే, కాఫీ పట్టరా. ఆ తెస్తున్నా. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు, ఏమే ఏంట్రా ఏమే? ఏంటి రా అంటావా? ఎక్కువ వాగావంటే నాటు భాషలోకి దిగిపోతాడా రే. ఏది దిగు దిగవే. ఏమే అన్నావంటే మూతి ముంజుకాయలా వాసిపోద్ది. బావ మరదలి ఏమే ఓసే అనకుండా అండి గారు అంటారా? అందుకేనే త్వరలో కలియుగం అంతం అయిపోద్ది అంటున్నారు. ఆ ముక్క నువ్వు నిక్కర్లేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావులకు రూపాయక్షన్ చేయకమ్మా. పావులా ఇచ్చావా? ఎప్పుడు ఎప్పుడే? జీడి కొనుక్కోడానికి బేడ కూడా ఇయ్యలేదు, పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు. నేను ఇంకేడేలాగెట్టుకుని యాక్టింగ్ చేయాలి? నా యొక్క వల్ల కాదు, నా యొక్క వల్ల కాదే. నేను ఇప్పుడే మా అప్పుడు కూడా మా అయ్యకి చెప్పేస్తాను. మా అయ్య అది అలర దారికి వచ్చింది. నేను కాదు అదిగాడు. ఎలా సొట్టాదిగా, నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి, పెట్ట పుంజు కలబడ్డాటి ఏదో కూడా. ఈ టీవీలో మనసును మనసై జమినీలో సిలకా కోరింకలాగా పది మందిలోడు బయట పోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి. కానీ నిజానిజాలు బయట ఎట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మీకు మధ్యన గొలపుడు మారుతున్నాడు అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపడు బా, పక్కెళ్దారా. ఏ రాబావా, ఏటి బావా, చేసి పరిలా చిరపరలు ఆడిపోతావు. నీకు కావాల్సింది ఏంటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్లని మెల్ల వేయడం, అది నేను పురమాయిస్తాను కదా. ఏ కొత్త ఉప్పు పట్టు. ఏటా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనిసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రా, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏం బాలేదు? రెడ్డి గారు అది తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా ఓకే 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 బావా, సెట్టర్ లైన్లోకి వచ్చేసింది, ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా సరేగానే. ఏంటది భుజం మీద వేసుకుందామని? ఇంకా నయ్యో నడుము మీద వేసుకుంటానని లేదు. అంటాను నడుము మీద వేసుకుంటాను. ఓ పంచి నీ నడుము మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్రీం బుస్, ఆకి కావ్ కావమును, పిల్లి మ్యామ్ మ్యామును, కుక్క భౌ భౌనును, ఆకి పిల్లి కుక్క హబాట్. నోట్లేరు కర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 క
చూసే కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి రెండు కళ్ళు ఉంటాయి, రెండు చెవులు కూడా ఉన్నాయి, ముక్కు ఒక్కటే ఉంటుంది, ఒకటే ఉంది, మీసం ఉండదు, లేదు, ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు, నిజంగా ముఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డ్ అది పట్రా ఏంటి కదా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? రెండు రెండు కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. నాలుగు. నాలుగు నుంచి మూడు పోతే ఎంత? ఒక్కటి. ఆ ఒక్క ఎంట్రు కాబట్ట ఏంటి ఒక్క ఎంట్రు కోసం నాకు ఎంత హింస. సెతక్ కొట్టేశాను అమ్మే, నీకేం కాలేదుగా, నువ్వేం భయపడదుగా? నువ్వు టచింగ్ చేసి బాక ఏళ్ళవతలకి కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతుని నట్టుకుని బాధేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాస నువ్వట్రా. అమాస వాడవడో నువ్వేరా కదవా. అమ్మే అంత పెద్ద నిమ్మకాయ సామాన్ పెట్టుకుని ఎదవా సౌటాం పెడతావా? ఏడ్చేళ్ళే ఈడి సామం ఏంటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్య బాబాయ్ అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది ఎరా, నా అర చేతిలో ఆరతి కర్పూరం పెట్టి అంటెత్తావా, నా చేత కాకరకాయలు నవ్విలేతావా?
తవడ పగిలి ఉంటది. పగిలింది. రేయ్, నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఎడతానా? చెప్పండి బాబు. దేవతల కోకల పాలేనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనలుడు రాంపండను ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచనమాలకి కరెక్ట్ మగుడు. కొడుకును బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో ఉడానికి. పోరిశవం తప్పిరోడా, పొద్దుగాలు పొద్దుగాలు ఆడలు తిరిగే జాగలకు చడకు తింటు సిగ్గులేదా నీకు? శాంతి శాంతి, మేము అడుక్కు తినేవారము కాము. భూత ప్రేత పిచాచములను కొడుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతరకు వాచితేమే. నీలా కోరుముఖంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లెక్కడ? అదే ఆ చెక్కాలు బొద్దయ్యగాడు. పామ్మో, నా పైల్వాన్ మగుని పట్టుకొని కుయ్యంగాని వంటావు? నీ ఇంత పీయనికి నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు, చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంట్ గా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట. ఈ పితలాటకంలో పెడతా బట్టలు సర్దుకోవాలా? ఏంది అమ్మమ్మతానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్న బుట్టి సావలేదురా అప్పలకుండా మావా, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లేక దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా, పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు తత్తి పండును అడిగి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. కలిపెట్టకు, కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే పెరగరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగాడు. తల్లి ఎట్లా పుడితీవరా? తలకాయల చెటాకు దమాక్ కూడా లేకుండా ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. అప్పలకొండ గాడు గుర్తు పెట్టకుండా మారువేషంలో పోతారే. ఎట్లనా? నా బిడ్డే నా బిడ్డే, ఊరుకు బిడ్డ ఊరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడు. గది ఆ కోరమీసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్? కోరమీసం ఈరదాస వాడేవడు. వాడేవడైతే నీకేందిరా, గంత పెద్ద పైల్వాన్ కడుకున్న బుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు, ఏమో గట్ల చూస్తావు తోలుకోపా. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఒక కేసు ఉందన్నారు, కానీ ఇల్లెక్కడ? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా ఇంకా అవ్వకుండా ఉంటదంటే మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను కనుక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సిమ సిమలా ఆడిపోతుంది, చూస్తుంటే కసకస కొరికేయాలంటే పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవహ ఏమే, నేను ఎత్తుకుంటాను కోస్తావా? కోస్తాను. నీ పీక ఏదో టచింగ్ చేసేద్దామని యదవ స్కీములు నువ్వు. యహని, నీతో నాకు కుదరదే, మూడు ఆఫ్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను, పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివి. ఇంకా దించు. దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టాన్ని వదలవు జిడ్డు. మంచి మాట అమ్మా. ఏవి పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏంటి నిజమా? ఇవ్వ కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో బాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేము కాబోయే మొగుడు పెళ్ళాలో. నిజమేనంటే? నువ్వు మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు, రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా, ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్, నేను ఇక్కడ ఉండగా ఎవడు ఇక్కడికి రాడు. మా బావా.
బాబా అంటే మీ మరదలో అప్పలకొండ కూతురు అమ్మా, మీ బావను జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు బావా. నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథ్ దాని బావ వాడెవడు? ఈరదాసు. ఆ ఈరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇట్నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. తప్పదా? అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి దృష్టి తగ్గిపోతుందండి. పొలమంటావా? మేమతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవులో మిషన్. నాన్న అదేమిటి వరసమాచో, ముగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లుడు నట్టుకుని ఏటా మాటలో ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబు చేయిస్తా. నేను బుడబుక్కలు ఉండా? నా రాంపండు బాబు నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? నువ్వు నా రాంపండు మేనల్లుడువా? ఎరా రాంపండు నిజమా? అవును నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కట్టితో నరుకుతాను. దాన్ని ఉంచుకోవడం అనరు, తాడి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. సతకు అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మనకి అన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేదు. అది సరే కానీ ఇడ్లీ రేకేంట్రా? కాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే ఇర్రాసో, దమ్ముంటే బయటికి రారా, రారా బయటికి. వస్తాడులే కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే యాదవ తొమ్మిది మాటలు జైలు కళ్ళం గొప్ప కాదు రే. తొమ్మిది మాటలు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపల్ని గారి ముఖం ముఖంగా తరిగేలా చూద్దాం. పిల్లని ఇస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టేట్టుకో రా పద. అంతేనా? ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేసా? ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోర మీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుజలేదు. నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? నేను నేను రాంపండిని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంటొచ్చి తరిమేయడానికి పెద్ద పిస్తా వెంట. చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్న పిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా. ఇప్పుడు నీ చేతులు. మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తిపండు చెప్పేస్తా. అమ్మా నువ్వు వీరదాసువి కాదు రాంపండువని నేను చెప్పేస్తా. అప్పుడు ఈ ఇంటి కాలు నేనే అవుతా. అన్నయ్య ఇది అన్యాయం.
అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రామ్ పండు పైన, నేను సత్తి పండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. నువ్వు రామ్ పండుగా ఉంటే ఆ అప్పగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన బలం చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రామ్ పండు, నీకేం భయం లేదు, నీ ఇడ్లీ రేఖానికి శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. క్షమించను, నేను నిన్ను క్షమించను. రామ్ పండు కాస్కో, నువ్వు కాస్కో. సూర్యాస్తమైపోయింది, ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు, మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సమగారు, ఏటి ఏలుపూరు అంత ఫేమస్? చూసేందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకి వెళ్ళేది, కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటండి? మాట వరసకన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగిట్టే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఇంత రిస్క్ చేస్తుంటా. అసలు రిస్క్ చేయాల్సింది ఈ వయసులోనే? సరేగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టపేశావు వేటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఉండండి డబ్బా, ఈ అడవి నాడుకు దొరికిపోయేలా ఉన్నాం. ఏంటండి మాటకి ఆరపు వెళ్ళిపోతున్నారు? ఏనండి ఇంత గట్టపేశాడు అమ్మయ్య? ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు కొలుతులా? వాళ్ళ బుజ్జయ్య గారా? నాకు తెలుసు, ఈ నన్ను గెలిపెట్టేశాడు. ఏంటండి మా జిట్ ఏమిటి వెళ్ళాడిపోతున్నారు? ఏలుపూరు ప్రోగ్రామేనా? తెలిసిపోయింది, పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఎవడు రామ్ పండేనా? ఆడు బొంబాయి వెళ్ళాడంట, నాకు తెలియదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు? చిన్నోడా సత్తి పండేనా? మా బామ్మరి తప్పల కొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట, నాకు తెలియదు, మా చిన్నది చెప్పింది. ఇది ఈ పాతికి వచ్చాయి, మేము కొంచెం అలా వెళ్ళొస్తాం, ఆ తర్వాత నువ్వు వెళ్ళదు కానీ దాంపల్లి తేసని కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఓ ఇంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? చేసనా ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నువ్వు నోసుకుంటాం కదా తడిచిపోద్ది. సేవిక్నాయాల, నీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసిన నీళ్ళమ్మా, నీ ప్లేసినట్టు కంగారు చూడంతగా కాలిపోయిందో చూడవే చూడు. వాళ్ళ వయసు ఏంటి, మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెన్సార్ నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి యదవనకరాలు చేస్తున్నా, నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏంటి అలాగా? రే అప్పిగా ముందు నువ్వు లేరా? నువ్వు నూనె మొన్న ఆడించాం ఎదులాగా. నువ్వు లేకపోతలాగా ఏమండి నన్ను దున్నపోతూ అంటున్నాడండి? అంతే అన్నాడలేదా మనోడే కదా, అడిగి రాసే నూనె రావే. వస్తున్నావా? వస్తున్నాను. హస్తవాసి హాయిగుంది పిల్ల, హాయ్ 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 చిత్తు చేతి
వచ్చిన తత్తువైన చేతల్లో అంత పంటమే ఉందో కుమ్మరంగ కమ్మేయంగా ముంచుకొచ్చినాదయ్యో అడకట్టర వేశావు కొత్తగా చూసావు కసికత్తులు చూసావు మరి తీయగ మహమాయగ మజాగుంది అమ్మి జుర్మానా హస్తవాసి హాయ్ గుంది పిల్లు హాయ్ 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 చిత్తు చేసి వేయమంది మళ్ళు కసుమన్న కంగారేదు కన్ను కొట్ట మందము కొద్దిగా హిమ్మత్తు చూపించువు రావయ్యో అరే కమ్మని కిమ్మత్తు చెల్లిద్దు రావమ్మో ఒక ముద్దుతో మరో మెట్టుగా సుఖం వైపు పంపే ఫర్మానా హస్తవాసి హాయిగుంది పిల్లు హాయ్ 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 చిత్తు చేసి వేయమంది ఏ మత్తులే గుమ్మెత్తి గమ్మత్తులే నమ్మయ్యో నా మందుతో దిమ్మంతా దిగుతుందిలే ఎట్టి పుట్టా ఉన్నాయా ఎంత పెద్ద లెట్రిను 500 ఎకరాలు ఓరి లద్దా 100 ఎకరాలే లెట్రిను మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూమ్ మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా నీకు లోటేంట్రా గేదెల పాక అంతా నీదే గేదెల పాకలోనా అమ్మయ్యా ఈ షెడ్కి ఇంకో ఏడాది దాకా 20 ఎకర్లేదు అయ్యో వీడికి ఇలా దొరికిపోయా ఏమిటన్నయ్యా ఇదిగో మావయ్య అయ్యా మా అయ్యా నేను ఒక నిజం చెప్పేస్తున్నాను నేను రాంపండుని కాదు తత్తిపండుని ఓహో అట్టేసావన్న మాట ప్లాను అయితే ఇంకా ఆలస్యం ఎందుకు చెంబుతో తల బద్దలగొట్టేసాయి మావయ్య అసలు నేను చెప్పేది ఏమిటంటే అప్పటిదాకా ఎందుకురా ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు రే ఫిలిప్స్ రేడియో నీకు నోరుంది కానీ చేటంత చెవులుండి బేస్ట్ రా గట్టిగా మన ఆశయం అడిగిన పడిపోద్దే ఎల్లు చెంబుతో వేసే ఎల్లు ఎల్లు వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు పిచ్చి నాకు ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా ఎలాగొట్టే పెద్దవకి చెవిలో నో మిషన్ ముస్తఫా ఎలాగొట్టే అవి పోయి ముద్ద చేసుకున్నాడు నువ్వు కూడా ముద్ద చేసుకురా ముద్ద చేసుకురా చెమ్రి రిచ్చి బొమ్మక నువ్వు బ్యాక్ అయ్యండి సెంటర్ నేసుకో చిత్తకు కొట్టేద్దాం అలాగేంటి కొట్టదని కాళ్ళు పెట్టుకుంటాడా నువ్వేం కాంప్రమైజ్ కాదు మూతి పగల కొట్టి నన్ను కొట్టారే అప్ప అల్లుడు బంగారం లాంటి చెంబు పోయింది కదరా పోతే పోయింది వెదవ చెంబు నీకు బిందె గురిస్తాను కొట్టావా నిన్ను వదిలిపెట్టను రా అది పని అయిపోయింది ఒరే ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు ఎక్కడ ఉంటాడు ఎంత పొగరాడి ఏలడంత లేవు అబ్బో అడివి రాము మన పేరు బయట బాబో ఏమండి ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే
చెప్పండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. చెప్పండు రాంపండు. ఆగండయ్యా ఆగండ. అంటే కాలు పడుకోవడం నిలిచి గెంట ఎత్తావు అనమాట. ఊరికండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట నెత్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. నీ అబ్బరే చెమదించండి చెమదించండి. పోతాను వెనక ముందు చూసుకుని తిట్టండి. మరి చూసుకుంటాను రా చూసుకుంటాం. మొదటిసారి అడ్డుకోలేకపోయాను, రెండోసారి అడ్డుకోలేకపోయాను, మూడోసారి కూడా అడ్డుకోలేకపోతాడా? అట్టుకో అట్టుకో. ఇంత పొట్టు దగ్గర నుంచి చోటు పడతా బాధేస్తున్నారు. రే రాంపండు సత్యపండు రండి బయటికి. రాంపండు సత్యపండా? ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. రే రాంపండు ప్రార బయటికి కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు నిన్ను. రాంపండు అంటే నువ్వేగా? నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా? ఎల్లు వెళ్ళక తప్పదా? తప్పదు. ఎల్లు వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు. ఆ రాంపండు గారు ఎక్కడ? పని మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకుని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదవగల ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏమో మీకు తెలియదేమోగానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపండు ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావా? రా అప్పిగా సితక్ కొట్టి బయటికి ఈడిసాయి ఎదవని, లేదంటే నిన్ను ఈడిసేస్తా. అమ్ము అనవసరంగా ఏరదాసుని కెలికే కదా. బాగానే కొట్టేవాండి. ఏడు సార్లే ఏమండి మీరు అసలేసే గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి మీరు అసలే గారేనా? ఇది పట్టుకరా. ఏంటండి బాబు ఇట్ట కుళ్ళ పడుతున్నారు? లేకపోతే నెత్తి మీద టోపీ చేతిలో లాఠీ పక్కన జీపు ఇంత పెద్ద పర్సనాలిటీ పెట్టుకుని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవి రమ్మునేనా? ఇందాక నీ పేరేంటి? అడవి రాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు నా పేరు అడిగితే కూడా తన కుల పడుతున్నారా? అసలు నీ పేరు అడవి రాముడు సర్కస్ రాముడు దొంగ రాముడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిష కొయిరాల వస్తుంది. ఆవిడ మనిష కొయిరాల కాంచన బాల పట్టుకుని మనిష కొయిరాలు అంటావరా? మనిష కొయిరాలంటావరా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్సు కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటండి ఆ రాంపండు సత్యపండు కూడా నన్ను చితకబాధిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమి చితకబాదారు? తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పరుసు దొంగతలు అంటే వచ్చిన ఇంకా ఇరికిచ్చేస్తారండి. రాంపండు సత్యపండు రాంపండు సత్యపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఎక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బయటివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు వచ్చేరా? ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా. ఉండ మనసు బాగోలేదు. ఇట్స్ ఎట్ర నువ్వు గొడవపడరేటి? మేం గొడవపడంది ఎప్పుడు గానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది, దానికేమో కోపం పెరిగిపోతుంది. ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా, మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్లోకి రారు. వాటర్ సెట్ కార్డు ఎన్ని కేసులు చూడలేదు? నువ్వు కమిటీ అయిపోయి చెప్తాను. కొడద్దేమరా బాబు. ఎల్లు బావా ఓ ముద్దు పేకడానికి ఎదవ ఆలోచన. Thank you.
ఎడంక నదురుతోంది. ఏమి తళుకు మహారాణి పులుకులని కన్నే చెదిరేనా, ఇహ చూడు హులికి పడు తీపి తహ తహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా.
రాంపండు సత్యపండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు కనుక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకుని ఉంటాను, వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే, ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామని. హాయ్ బాబాయ్, నువ్వు పంపు ముంచి సెలవు నోగతాయా బాబు? ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టంటే ఇందులో శానా ఈసీ ఉందన్నమాట. నేను ఇవ్వను. ఆగరా, ఆగు. అయ్యో, నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు సార్. ఈ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు. బేత, నేను నీ చైన్ తీసుకుని పారిపోతున్నా. చూపించు 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 సార్. చూసారా చూసారా, తన చేయి తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతానని అబద్ధాలు చెప్తుంది. అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు, ఇవాళ గొలుసు. దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేత పెట్టావా? ఈకల గుడికి మేత పెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్, ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమి లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినాను నాకు ఈ శిక్ష సార్? పట్టుకున్న పెళ్ళం కూడా నీ పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా? అయితే అవుతున్నా లేచిపోయింది సార్. నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏంటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు నీకు ఇష్టం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడం నా యాయం ఆపెత్తావా? ఆడు ఎప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంక ఎస్సే గాన్ని పట్టరా, వీటి పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్త అట్టుకొచ్చిందండి. అబ్బా, పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లో దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల బారెత్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల బారేస్తాను అంటే ఎస్పీ చేస్తాను. ఎస్పీలోంచి తప్పించుకున్న కోరమేశం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకు ఎట్లా తెలుసు? ఎలా తెలిసేటరేటంటే ఆ కోరమేశం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, ఈ ఇంట్లో ఉన్నది కోరమేశం వీరదాస్ కాదు, చిక్కల బొచ్చయ్య కొడుకు చిక్కల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చూపిటీ ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశానురా? ఆ ఏరదాసం రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్ ఏప్రిల్ మే జూన్. నీ పేరేంటి బాబు? కోరమేశం ఈరదాసు.
చైతి చైతి ఎరా, 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజేతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుగుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్పత్రి వేయాల్సి వచ్చింది, కానీ నా అసలు పేరు రాంపండి సార్. నిజం సార్. నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది, నాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడు పక్కడరా నువ్వు. సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్య బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడా? సార్ 1 మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చాను సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు, సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్నా? మర్డర్సా అంటే? హత్యలు, హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? నేను చేస్తానా? ఎందుకండి అని కొట్టారు? ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్ని కడిగేశానండి. వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా, ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. నిజం చెప్పినా తన్ని, అబద్ధం చెప్పినా తన్ని, అసలేం చెప్పకపోతే ఈడుదంటే ఈ పనులను చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎంతకాల బతకాలరా? నాతో పెట్టుకోవుతున్నారే, చిత్తడి చిత్తడైపోతే. నేను చాలా స్ట్రిక్ట్. అరే చాలా కాలానికి మంచి పని చేసావురా. సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్, ఒక చిన్న మాట. కరెక్ట్, ఎన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును, ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురు గిరుకు అవుద్దు కదా సార్? ఓకే ఓకే ఓకే, సత్య చిత్ర వారి అడవి రాముడు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10 మర్డర్ నువ్వవ్వకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు. కోరమీసం వీరదాసు. అసలు వీరదాసు ఈడన్నమాట. అసలు వీరదాసు అంటున్నావిటి? చెప్పు, చంపుతా. ఇక్కడ అక్కడ ఉన్నాయి పేరు. నువ్వు ఒక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. దిక్కులతో చెప్పుకో. ఆంటీ నలుగు పెడతానని రావేటి? అబ్బా ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని, దీనికి కాపీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? నేను అబ్బసొమ్మ ఇక్కడ దాచిపెట్టింది. అవునరా, ఇది నా అబ్బసొమ్మే, కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేనన్నా దీని కాను, అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతురునని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆతంతా నీకు వచ్చేస్తాని ప్లాన్ గీసావన్నమాట. అమ్మా ఈ ఆత్ నాది కాదు, నాది. ఎవరా నువ్వు? కోరమేశం అసలు వీరదాసు. అసలు వీరదాసు? అవును, ఇన్నాళ్ళు నీతో కబాడి ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు, నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడి ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్? అదే అండి, ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట, అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా,
మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత? 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు ఎస్పి బ్యాంకర్ బ్రాకెట్ లో 1 కోటి ఇస్తాను. మీకు ఇక్కడ ఏమన్నా వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడ. మరి ఏదో తలుపుతేయండి. గోళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇదండి మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండి రా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవీ సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేనుంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. ఇప్పుడు కూడా మీరు ఇచ్చే 2 కోట్లేనా? పోని తీసుకొని. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? కోరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పలమే పారిపోతుంటే వదిలేస్తాడు. పారిపోతే వదిలేస్తామంటే అన్నాడు చేస్తున్నారా? ఓరు అన్నయ్యో, నన్ను కూడా కలుపుకుని పరిగెట్టరోయ్. చెప్తున్నాడు రోయ్. ఎత్తు రండి. నువ్వు ఎక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేశా అండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆ అట్టుకోవాలి. వాణ్ణి పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆ పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా. ఒట్టే ఒట్టు ఫలమే. దొరకరాని పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా, 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తానరే. నన్ను ఇన్కమ్ టాక్స్ గొడవల్లో ఇంకిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు, ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉందావు. ఏ రే చెప్పను, నీకు దొరకనంటే దొరకను, దొరకండ్రోయ్. అచ్చింతాయ నమః. ఓం అత్యుబుద్ధింతాయ నమః. మంగళధారణగా ఉదాభరించింది రో మహా. బాబు, ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సిన అమాయకురాలి గొంతు కాదు నా గొంతు. ఏంట డబుల్ మీనింగ్ డైలాగ్? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఆస్తి నాది. కాంచనమాల గారు ఏదో అంటున్నారు? ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా? నీ టికెట్ చించేయమంటావా? తేల్చడానికి నేనే ఉన్నాండి బాబు. ఊరు చుట్టూ ఆస్తి మొత్తం వీళ్ళదే. కానీ మధ్యలో కొత్తగా కాంచనమాల వచ్చి కాదు నాది అంటుంది. అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా. ఆ అమ్మాయికి అన్నింపు నేను తెలియదు, నీకు దండం పెడతాను, వదిలేరా. అదా గుర్రుండే నిర్ణయం తీసుకున్నావా? ఇద్దరిని ఎలా చేసుకుంటా పెళ్లి? తాళి కట్టి. నీ దగ్గర ఉన్నది ఒకటే తాళి కదా మరి. ఆఫ్టర్ ఆల్ 3 తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా? అదెందుకు? ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరు చివరి గుడి దగ్గర. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు. అటు అటంటే ఇటేరా? ఓహో ఇటా. ఎక్కడిది వయసు? వాడి వయసు లాగే ఉందే.
రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా వెళ్తాడ్రా రే. అయ్యో కొట్టావా? తన్నాను. నా పేరేంటో తెలుసా? కోరమీశ్వం ఈరదాసు. అయితే ఏంటంట? యహ ఊరుకోవా, నీ చేతిలో తొందరగా 400 తినాలన్నాడు సరదా పడుతుంటే. అయితే ఏంటి అంటే నాలుగు పేక. ఆ ముక్కాడు చెప్పాలి కదరా ఎరా. బాగా అలసిపోయాను, కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నేను చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి, ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి మాల ఇన్స్పెక్టరు. ఏంట్రా నా గన్ను? నా గన్ను పేలదా? నా గన్ను మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచవా? లంచం అంటారని సార్ కష్టపడి వీరదాసుని పట్టుకుంటే? ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అడుగు చూస్తారండి సార్. ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇతరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తీసేస్తారు? మరి చెంచరేంటి, వీరదాస్ వీడు కాదు వీడు. జీపెక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది మీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలియదు. సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావెందుకు? మీ అమ్మా బాబుని పిలిపించు, పెళ్లి చేసేస్తాం. అలాగే నాన్నయ్య బిడ్డ ఎహనీ కుస. ఇగో బిడ్డా, మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు, మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు. ఏయ్ నువ్వు కట్టువే, ముందు తాళి కట్టు. అమ్మ నాన్న. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? చెప్పించి కొట్టేస్తారు పద. ఆగో. అయ్య బాబాయ్ చెప్పు తీసాడా? వెనక్కి తిరుగో. ఈ అమ్మాయి ఎవరు? జగన్మోహన్ రావు గారు అమ్మాయి. నీకేం అవుతుంది? అమ్మగారు వస్తానమ్మా. ఆగు. ఆగుతాను గానమ్మా, నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి. ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు. ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేర్పని చేసుకుంటాను. చూడు బాబాయ్, చివరికంతా శుభమేగా జరిగింది, ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అందరం కలిసే ఉందాం. అమ్మా అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట. మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు వెనక నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు మా మంచి కోరావు. ఏమైనా దీని మనసు గోదావరిరా, అందుకే నా సముద్రంలో చేరుతుంది. గొప్పే. మామూలుడు ఏం కాడు, ఎట్టుడే ఇదేట్రా ఉన్నట్టున్నాకే నిలబడ్డ మానేసింది.
నాకు వినపడుతోంది. వెళ్ళి రాజమండ్రి నల్లమంది సందులో కొనుక్కు, నా పగ తీరి. రాజమండ్రి నల్లమంది సందుకి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చు. తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా, ఇహ చూడు ఉలికి పడు తీపి తహ తహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా. బహు